Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుమల కేంద్రంగానే వైసీపీ సర్కార్ సమరసంఖ్యం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మతపర వివాదాలకు చెక్ పెట్టేందుకు వైసీపీ సర్కార్ తిరుమల కేంద్రంగా సమరసంఖ్యం పూరించిందా అవుననే లెక్కేస్తున్నారు విశ్లేషకులు. అధిక మాసంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచార సంబరంలో మునిగి తేలుతున్నాయి. వాస్తవానికి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరి ఉన్నా పట్టు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయం. స్వామివారి వ్యవహారం తప్ప మరేవీ ప్రచారం కావు. కానీ దీనికి భిన్నమైన పరిస్థితి ఈసారి కనిపిస్తోంది. వైసీపీపై బీజేపీ, జనసేన, టీడీపీ చేస్తున్న మతదాడి త్రిప్పు కొట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ ముప్పేట దాడిని బ్రహ్మోత్సవ వేదికగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని అంశం పూర్తిగా పక్కకు పోయింది. అంతర్వేదిలో రథం దగ్ధం, అమ్మవారి సింహాలు మాయం కావడం, ఇలా ఒక్కో సంఘటన తెరపైకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మత రాజకీయాల వైపు మళ్ళాయి. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది పక్కన పెడితే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండే టీడీపీ మాత్రం బీజేపీని మించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ అంశంలో బీజేపీకి ఎలాంటి మైలేజ్ దక్కకూడదు అనే వ్యూహాన్ని టీడీపీ అందిపుచ్చుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. దాంతో టీడీపీ మీడియాలో మత అంశంపై చర్చలు ముమ్మరం చేసింది. ఇందులో బీజేపీని సైతం డామినేట్ చేసేలా రాజకీయాన్ని చొప్పించింది. దాంతో జగన్ పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేయాలనుకున్న బీజేపీ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. అన్యమతస్థులు తిరుమలేశుని దర్శించే సమయంలో డిక్లరేషన్ తొలగించడం మరో వివాదంగా కొనసాగుతుంది. అటు టీడీపీ మరో ప్రక్క మంత్రి కొడాలి నాని డిక్లరేషన్ అంశంపై పెద్ద చర్చకే తెరలేపారు. దీనిపై అటు టీడీపీ ఇటు బీజేపీ పార్టీలకు టార్గెట్ కొడాలి నాని అయ్యారు. నాని ఒక ప్రక్క టీడీపీ అధినేతను ఉతికేస్తూ బీజేపీ అగ్రనేతలను లక్ష్యం చేసుకోవడం మొత్తం మత రాజకీయాలను పక్కకు జరిపారు. మొత్తం వివాదాన్ని తన చుట్టూ తిప్పేసుకోవడంతో మరో కృత వ్యూహానికి టీడీపీ బీజేపీలు రంగం సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ హాట్గా మారిపోతున్నాయి. ఇవి ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.